हाय अंडी, वेलकम टू माय चैनल सरोजना किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी चूद्दामु। अंतकंटे मुंदु लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। అండి, మక్క కంకులతోటి అట్లు చేసిన కదా దోశలు, ఇవండి ఇవన్నీ ఇందులో తీసేసుకుందాం. చూడండి చాలా బాగుంటాయి, ఇట్లా చేసుకోండి. ఇందులోకు ఇది పాల పాయసం అంటారు మనం. ఈ మక్క పిండి దాంతో చేసిన చాలా బాగుంటుంది. చూద్దాం, ఇది పాలు పోసి చేయాలే. దీని ఇది కాంబినేషన్ మంచిగా ఉంటుంది. మనం ఇది ఇప్పుడు తెలిసి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఇట్లా పెట్టుకొని తినాలన్నట్టు. చాలా బాగుంటుంది. ఇది స్వీటు మన ఇది మక్క ఇది దీనిదే ఇరి దీనితోటే పిండి మిగిలిచ్చి చేసిన పాలేసి చాలా బాగుంటుందండి. ఇట్లా ట్రై చేయండి, మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమక్కలు తెచ్చి ఒలుసుకొని దీన్ని గ్రైండర్కి వేసి ఇట్లా మెత్తగా పట్టుకున్న. దీంతో ఇప్పుడు మనం దోశ ఎత్తాం. దోశ ఎత్తా చూడండి, ఇలా ఒక చిటికెడే ఉప్పు, అంటే షీట్ తోటి చేస్తాను కాబట్టి ఒక చిటికెడ అట్లా వేసుకోవాలి ఉప్పు. వాటర్ తెక్కువద్దు, కొన్ని వాటర్ వేసుకొని మనం దీన్ని కలుపుకోవాలి. అంటే మన దోశ బ్యాటరీ కంటే చిక్కగా ఉంచుకోవాలి. ఇంకా కొన్ని ఇద్దడి చాలండి, పత్తలు అయితే రాదు, కొద్దిగా చిక్కగానే ఉంచుకోవాలి. చూడండి ఏ విధంగా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు మనం దోశ వేసేటప్పుడు. మనం లిక్విడ్ చూసుకుంటా వేసుకోండి. దోశ బ్యాటరీ కంటే చిక్కగా ఉండాలి, అప్పుడే మనకు ఈ దోశ అన్నది వస్తుంది. అట్టానండి, దోశ అనండి, ఏదైనా ఓకే. దీన్ని ఇప్పుడు కలుపుకొని దోశ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి. మనం దీన్ని చిక్కగా ఉంచుకోవాలి. ఇది దోశ బ్యాటరీ కంటే చిక్కగా ఉంచుకోవాలి కదా. నీళ్ళ చేతికి వాటర్ ఇట్లా పెట్టుకొని దీన్ని చేతనే ఇట్లా సెట్ చేయాలంతా. ఇది మనం గంటతో అంటే గంటకే వచ్చేస్తుంది. ఇట్లా చేత పతల చేసుకోవాలి. మనకు గంటతో అంటే రాదు పతల. చూడండి ఇట్లా అనుకోవాలి. ఇది కొద్దిగా మనకు దోశ కంటే కొద్దిగా లావే ఉంటుంది. మనం దీన్ని చేతనుకున్నదే చేతనుకుంటేనే మనకు కొద్దిగా పతలాస్తుంది. ఇట్లా పై పై ఇదంతా తీసేసుకుంటా ఇంకో సైడ్ అనుకుంటా దీన్ని ఎంత వీలైతే అంత ఎడెలుపుగా అనుకోవాలి. అనుకొని దీన్ని క్యాప్ పెట్టుకోవాలి మూతన్నది. చూడండి చూడు, మనకు చక్కగా గాలిపోయింది కదా దోశ. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీన్ని తీసేసుకుందాం. చూడండి ఇంకే ఇంకో వైపు సిపం కాల్చుకుందాం. మనం ఇంకోటి సిపం వేసేసుకుందాం దోశ. మళ్ళీ అదే విధంగా వేసుకోవాలి. గాసు మీడియంలో పెట్టినాకనే దోశ వేయండి, లేకపోతే పెనం వేడెక్కి అతుక్కుంటుంది రాదు. ఇది ఇలా బాండింగ్ కోసం బియ్యపిండి అది కలిపి చేస్తారు కానీ అట్లా మంచిగా ఉండదు.
మనవత్సమైన దీంతోడి చేసుకుంటే బాగుంటుంది. మన కోరిక దొరికాయి కదా, దొరికినప్పుడు ఇట్లనే చేసి పిల్లలకు పెట్టాలి. అంతే మళ్ళా క్యాబెట్ వేసుకుందాం. మళ్ళా ఇదే విధంగా వారిలేసి తీసేసుకుందాం. చూడండి దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ వేసుకుందాం. ఇది పాల పాశం అంటే మనకు దోశలకు ఇది మక్కతోటి మనం దోశలు అట్లన్నది వేసుకున్నాం కదా, దాంట్లకు మనం ఇప్పుడు చీట్ చేసుకోవాలి. దాన్ని పాల పాయసం అంటారు. ఇవి ఒక గ్లాసు పోసుకున్నా కదా, ఇంకో ఆకు గ్లాసు పావు గ్లాసు కొన్ని పోసుకున్నా. ఇవి వాటరు ఎసరాలు మరగాలి, మూత పెట్టి ఉంచుకుందాం. పెట్టుకున్నాం కదా వాటరు. అన్నలకు ఇది వేసడానికి, ఇది మక్క పిండే, ఇది కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఒక గంటడంతా. దీనికి ఇప్పుడు వాటర్ పోసి దీన్ని పత్తిలో కలుపుకొని మనం ఉంచుకోవాలి. రెండు గంటల నీళ్ళు వేసిన ఇది అవి నీళ్ళు ఎసరు వచ్చే వరకు ఇవిని కలుపుకొని ఉంచుకోవాలి. ఎసరు వచ్చినప్పుడు ఇవి అందులేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకుందాము. అది వాటర్ ఎసరు వచ్చేదాకా ఈ పక్కకు పెట్టుకుందాం. చూడండి ఇట్లా కలుపుకోవాలి. మనకు నీళ్ళు మసులుతున్నాయి కదా, చూడండి వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్న పిండి ఉన్నది కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇది మక్క పిండి, కొంచెం తీసి పక్కకు పెట్టుకొని మనం ఇట్లా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇది అడగంటకుండా దీన్ని కొద్దిసేపు ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా చిక్కగా అవుతుంది. కొద్దిసేపు ఉడికించుకుందాం దీన్ని. చూడండి ఉడుకుతుంది కదా. మనం ఇప్పుడు పాలు వేసుకోవాలి. ఒక కప్పు కప్పునర అవుతాయి, హాఫ్ లీటర్ కొంచెం కమ్మి అవుతాయి. అంటే మీరు ఎంత చేసుకుంటే అంత వేసుకోవచ్చు టేస్ట్కు తగ్గట్టు. దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు. చూడండి పాలు వేసుకున్న వాళ్ళే కలర్ మారిందిగా, చాలా బాగుంటుందండి ఇది. ఇట్లా చేసుకుంటే ఇది అట్టి వేసుకొని తాగేయచ్చు, జ్యూస్ లాగా బాగుంటుంది. దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం. పాలు పోసినాం కదా, మనకి ఇదంతా ఉడికింది కదండి. ఇప్పుడు మనం ఇంట్లో చక్కెర వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నా, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది కామ్ చీటే ఉంటుంది కాబట్టి మనకు చక్కెర అన్నది ఏం పట్టదు ఎక్కువ. చూడండి చక్కెర వేసిన వాళ్ళు కొంచెం పతలైంది కదా, మళ్ళీ చిక్కగాయేదాకా దీన్ని కలుపుకోవాలి. అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి చూడండి ఉడుకుతుంది, అయిపోద్ది. నేను ఇప్పుడు ఆపిన చక్కెర ఈంతేస్తాను. ఒకటేసారి ఎత్తే పతలైపోతుంది అది, మళ్ళీ చిక్కగాయటానికి టైం పడుతుంది. అందుకే కొంచెం ఆపిన మళ్ళీ ఇంత వేసేసిన. కొంచెం గ్యాస్ మీడియం పెట్టుకుందాం. ఇది ఇలాచి పౌడరు 2 ఇలాచీలు తీసి ఇట్లా దంచిన. ఇది ఇంట్లోనే వేసేసుకోవాలి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. చూడండి మనకు కొద్దిగా చిక్కగా అయింది కదా, చల్లారి ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఏం లేదు, దీన్ని అయిపోయినట్టే. చూడండి చిక్కగా అవుతుంది ఇంకా చల్లారి.